తణుకు నుంచి తిరుపతికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు సెబ్బె ఎస్పీ రాజేంద్ర తెలిపారు. గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద సెబ్ బృందం తనిఖీలు చేపట్టారన్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేయగా మహేష్ ముత్తు అమ్మాల వద్ద ఉన్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని చెప్పారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ రాజేంద్ర వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సెబ్ సీఏ విజయ్ కుమార్, ఎస్ఏ శేషమ్మ, కిరణ్ సింగ్, రమేష్, విఎన్ ప్రసాద్, కృష్ణ, ఆనందబాబు, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తారీఖు ఉదయం 3 గంటల ప్రాంతంలో మనము ఈ చిల్లకూరు మండల పరిధిలో రోజు టోల్ ప్లాజా దగ్గర NH-16 మీద మన ఎస్సీబీ టీము రోజు వెహికల్ చెకింగ్ చేస్తుంది. ఆ క్రమంగా ఈరోజు గూడూరు ఎస్సీబీ టీం వారు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 2 అనుమానాస్పద వ్యక్తులు ఏపీఎస్ఎఫ్టీసీ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ వెహికల్ చెకింగ్ వెరిఫై చేస్తే మనకి 8 ప్యాకెట్లు గంజాయి ఈచ్ 2 కేజీస్ వాళ్ళ ఆధీనంలో ఉంది. అది వెరిఫై చేస్తే ఈ ముద్దాయిల పేర్లు వి మహేష్, తండ్రి చెల్లాదురై, వయసు 23 సంవత్సరాలు, ఇతను మదురై ప్రాంతానికి సంబంధించిన అతను, తమిళనాడు రాష్ట్రం. అలాగే ఏటు ముత్తు అమ్మల్ భర్త సత్యమూర్తి, వయసు 38 సంవత్సరాలు, మదురై. ఈ ముద్దాయిలిద్దరూ విచారణలో ఏం తెలిపారంటే శివ అనే అతను ప్రోద్బలంతో ఇక్కడ గంజాయి తీసుకుని రావడానికి వాళ్ళు వచ్చారు. వీళ్ళు విజయవాడకు సంబంధించి ఒక బస్టాండ్ సమీపంలో వీళ్ళకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరు ఏందనేది. దీనికి సంబంధించి శివవీరికి 5000 రూపాయలు ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క కేజీ 20,000 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో అమ్ముడు అవుతుంది. సో దీని మొత్తం విలువ 3,20,000 వరకు మదురై ప్రాంతంలో వీళ్ళు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కి కన్స్యూమర్స్ కి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్ పెడ్లర్స్ 24 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే టోటల్ గా చూసుకుంటే పోలీస్ అండ్ సెబ్ మనకు ఆల్మోస్ట్ 77 కేసులు మనం పెట్టాము. అలాగే 933 కేజీలు, 375 మంది ముద్దాయిలు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ వారు అలాగే సెబ్ వారు అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎస్పీ సార్ అందరూ కలిసి చేస్తూ మ్యాక్సిమం ఈ ట్రాన్స్పోర్టేషన్ని ఈ నేషనల్ హైవే నుంచి ఇతర రాష్ట్రాలకు పోకుండా నివారించడానికి వెహికల్ చెకింగ్తో పాటు సర్ప్రైజ్ చెకింగ్ అన్ని చేస్తూ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ ఈ పెడ్లర్స్ అందరి మీద షీట్స్ ఓపెన్ చేసి ఆ కన్సర్న్ స్టేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మొత్తం ఈ జిల్లా పోలీస్ యంత్రాంగము, శబ్ద యంత్రాంగం చాలా కష్టపడి ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు ప్రివెంట్ చేయడానికి. ఈ టీమ్ ఎస్సీబీ టీమ్ క్యారీఅవుట్ చేసిన దాంట్లో సిఏ విజయ్ కుమారు, ఎస్ఐ శేషమ్మ గారు, హెడ్ కానిస్టేబుల్ కిరణ్ సింగ్, ఈసీ కానిస్టేబుల్స్ రమేష్, ప్రసాద్, కృష్ణ, భాష, ఆనందబాబు, రామ్ ప్రసాద్ వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. అలాగే మొత్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఇవి గూడూరు వరకు మాత్రమే తీసుకుంటే 46 కేసులు పెట్టడం జరిగింది. 96 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 543 కేజీల గంజాయిని 2 కార్లను సీజ్ చేయడం జరిగింది. ఇది వన్స్ అపాన్ ఎ టైం బాగా యాక్సెస్ బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉన్న చోట అరుంధతి పాలెంని కొద్దిగా పెద్ద ఎత్తులో మనము కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే బూదనం టోల్ ప్లాజా దగ్గర మనకి వెహికల్ చెక్కింగ్ ఎంత చేస్తే అంత క్యాచ్ అనేది మనకు జరుగుతుంది. అలాగే ప్రివెన్షన్ స్టెప్స్ గురించి పై జిల్లాధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఈ నిర్మూలనకు చేసిన చర్యల్లో తీసుకుంటే బైండ్ ఓవర్ కేసులు 12 వరకు నమోదు చేయడం జరిగింది. హిస్టరీ షీట్స్ ఈ గూడూరు పరంగానే 11 చేశాము అండ్ పీడియాక్స్ కూడా సూటబుల్ వాళ్ళని ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవగాహన కార్యక్రమాలు హోర్డింగ్స్ అన్నీ పెట్టి ఇందులో ప్రజలు కూడా మమేకమై వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా తాగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే 145-00కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళంతా సహకారం మాకు కోరుతున్నాం.
థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి